మేరకు తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు నియమితులయ్యారు. పార్టీలో పలువురు సీనియర్లు పిసిసి చీఫ్ పదవికి పోటీ పడినా చివరికి మహేష్ కుమార్ గౌడ్ వైపే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపింది. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి పార్టీ బాధ్యతలు అప్పగించడంతో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కీలకమైన పిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు దక్కించుకోవడంలో మహేష్ కు కలిసి వచ్చిన అంశాలేంటి? తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రమోషన్ ఇచ్చింది. పిసిసి అధ్యక్షుడి ఎంపికలు విధేయతకే పార్టీ అధిష్టానం ప్రాధాన్యమిచ్చి ఆయన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 2021 జులై నుంచి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ అధిష్టానం పిసిసి బాధ్యతల నుంచి తప్పించింది. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ కి పిసిసి బాధ్యతలు అప్పగించడంతో కొన్ని రోజులుగా కొనసాగుతోన్న ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ ఏర్పడిన తరువాత పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిల అనంతరం నాలుగవ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో 2004 నుంచి 2014 మధ్య కాలంలో 2 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన డి శ్రీనివాస్ ఉమ్మడి ఏపీ పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అదే నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేష్ గౌడ్ కు కూడా పార్టీ పగ్గాలు అప్పగించడం విశేషం. గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి మహేష్ కుమార్ గౌడ్ టికెట్ ఆశించారు. అయితే కొన్ని సమీకరణాల వల్ల దక్కలేదు. కేసీఆర్ పోటీలో ఉండటంతో రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయడంతో మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆ స్థానం నుంచి తప్పుకుని నిజామాబాద్ కు మారాల్సొచ్చింది. దీంతో మహేష్ కుమార్ గౌడ్ అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం కోల్పోయారు. ఈ కారణంగానే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2024 జనవరిలో ఆయన్ను ఎమ్మెల్సీగా పార్టీ ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మహేష్ కున్న సాన్నిహిత్యం ఇప్పుడు ఆయన్ను పిసిసి అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టిందంటున్నారు. ఈ పదవి కోసం మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు పలువురు పోటీ పడ్డారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం అవసరం. అందుకే రేవంత్ రెడ్డి ఏరి కోరి ఆయనకు పదవి ఇప్పించుకున్నట్లు చెప్తున్నారు. విద్యార్థి రాజకీయాల నుంచొచ్చి పార్టీని అంటిపెట్టుకుని ఉండటం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమన్వయంతో పనిచేసుకుంటూ విధేయుడిగా ఉంటారనే పేరు పొందటం మహేష్ కు కలిసొచ్చింది. ప్రస్తుత మంత్రివర్గంలో బీసీలకు కేవలం 2 మంత్రి పదవులు మాత్రమే ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణలో బలమైన వర్గంగా గుర్తింపు పొందిన గౌడ్ వర్గానికి పెద్దపీట వెయ్యాలన్న ఉద్దేశంతో అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పిసిసి చీఫ్ ఎంపిక అంకం ముగిసినందున రాష్ట్రంలో వరద పరిస్థితులు సద్దుమణిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న అనంతరం మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్ కాంబినేషన్లో తెలంగాణలో పార్టీ మరింత బలోపేతమవుతుందని కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.